లవ్సే కాదు లవ్వే నచ్చదు ఏ ఎందుకలా అది అసలు అర్థం లేని విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకునే ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దట్ అదొక తొక్కల మ్యాటర్ అన్నట్టు తీసుపారేసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గాని తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం రెండు నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్సు కోసం ఇరవై గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు ఇంకా నయం నేనెవర్ని ప్రేమించట్ల నీతో రెండు రోజులుగా ఉన్నాను ఇప్పటిదాకా రెండు ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు అదే నేను లవ్ లో ఉంటే 50 కాల్స్ 200 ఎస్ఎంఎస్ వచ్చుంటాయి భోంచేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు గర్ల్ చీఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి ఎక్కిళ్ళు వస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డార్లింగ్ క్యూటీ స్మార్ట్ డియర్ అని తోక తగిలించాలి ఇందులో ఓకే ఓకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని 100 ఎస్ఎంఎస్ వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది 500 కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా అదే లేదు ఆ విషయానికి అంత సీన్ కలిపాక అడు చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నీకు మందలవాటు ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు కానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి హలో ఐఎమ్ అ టీ టోటలర్ ఓకే అంటే ఏ అలవాటు లేదంటావు ఎస్ కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు ఈ దేవుడు దయ్యం ప్రేమ ఇవన్నీ ఒకే టైపు ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం లేదు అని చెప్పే విషయం కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ అ వండర్ఫుల్ ఫీలింగ్ అంతెందుకు ఒక నాన్న చేస్తే అమ్మ చేస్తే అన్న చేస్తే చెల్లి చేస్తే ఫ్రెండ్ చేస్తే ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం ఏడుస్తాం కానీ ఆత్మహత్య చేసుకుని చావంగా కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయిందని ప్రియుడు చచ్చిపోయాడని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ ప్రతిరోజు చూస్తున్నాం కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు అయినా దాన్నే ప్రేమ కోసం వదులుకోవడానికి కేరళ ఫ్యాన్స్ లవ్ కోసంలే ఇప్పుడు ఏమంటున్నాడంటే చావనైనా చస్తాడు కానీ వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట నిజమైన ప్రేమ అంటే అదే లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు అది గ్రేట్ ఫీలింగ్ సూపర్బ్ థాంక్యూ నిన్ను ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోగా ఏంటి చాలాసేపటి నుంచి సైట్ ఇచ్చే లేకుండా మందేస్తున్నాను ఒకే ఒక ఆవకాయ ప్యాకెట్ కొనివ్వా ఒకే ఒకటి ప్లీజ్ నైస్ స్మైల్ హలో 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 ఎక్కడికి వెళ్తున్నావు ఇదే బస్ స్టాండ్కి వెళ్ళే రూటు లేదు ఇదే రూట్ నాకు బాగా గుర్తుంది ప్లీజ్ కొంచెం చుట్టూ తిరిగినా పర్లేదు ఈ రూట్ మాత్రం వద్దు ఎదురుగా చూసావుగా కుక్క ఉంది కుక్క అంటే నాకు పిచ్చ భయం నువ్వు ఒక బాక్సర్వి కుక్కను చూసి భయపడతావే కరెక్టే నేను బాక్సర్ అని నీకు తెలుసు ఆ కుక్కకు తెలుసా దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా చేయి పట్టుకో పట్టుకో వన్ అయ్యో వద్దు మనల్ని చూసి ఇరిటేట్ అవుతుంది విను పళ్ళు బాగా పొదరుగా ఉన్నాయి వచ్చేస్తుంది వచ్చేస్తుంది
అంచనా నువ్వు కూర్చో, నుంచుంటే నాకు కష్టంగా ఉంది, వచ్చి కూర్చో. లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. అంచనా ఒక అమ్మాయి నుంచో పెట్టి నేను కూర్చోవడం ఏం బాగోలేదు, ప్లీజ్ రా కూర్చో. నో ఫార్మాలిటీస్, కదలకుండా కూర్చో. అంచనా ప్లీజ్ అంచనా కూర్చో. ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా, 58 kilos భరించగలరా? ఓకే. హలో గురు, తను నవ్వితే బాగుంది, నవ్వకపోయినా బాగుంది. ఎక్కడ ఉన్నావు చైల్? తను పైన పడుకుంది, నేను కింద పడుకున్నాను. అయ్యయ్యో, పెళ్లికి ముందు అవన్నీ తప్పు చైల్, బేబీస్ బయటకు వచ్చేస్తారు. గురు గురు, అనవసరంగా తప్పు తప్పుగా ఆలోచించుకు. తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది, నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను. సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేసావా? నేను చెప్పాక తనేమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది. ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది, తెల్లారగానే చెప్పేస్తా. హ్యాపీ దీపావళి. నిజానికి ఆ దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది. గన్ ఫైటింగ్ గణసాల్ గారి ప్రోగ్రామ్ లో క్యాజువల్ గా జరుగుతుంది. పోయిన వారం 7 ఉన్నాం, ఈ వారం 5 మిగిలాం. తర్వాత చచ్చేది ఎవడో తెలియదు. అయితే రమణ గారితో మాట చెప్పాడు. నా రే, నువ్వేమన్నా మామగారి ఇంటికి వెళ్తావా చెప్పి వెళ్ళడానికి మరణాన్ని తప్పించుకుని వెళ్తావా? రమణా నువ్వు చెప్పు, నువ్వు చెప్తే మత్మర గోవర్ధన్కి తెలిస్తే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు. గోవర్ధన్, ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది, ఈ రోజు వాడిని లేపేయాలి. వాడి చావు నా చేతుల్లోనే, రాసి పెట్టుకో. రేయ్, రక్తం వస్తుంది చూడు, త్వరగా వెళ్ళు వెళ్ళు. రేయ్ పో. రేయ్, ఇక్కడ కూడా ఉండాలి. ఏడ్ర వాడు అన్నా, ఏ బాయ్ మే బహుదర్ లగ్తా హై, ఏ అరచే తెలుగులో ఏడు అని తన్ని తరివేశానన్నా. ఈ పాటగాడు ఊరోజులు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకో 10 పడుకొని ఉండాలి. గోబు గుయ్యమని ఎఫ్ఎం స్టేషన్స్ ట్యూన్ అవుతున్నాయేంటి? రే అనిమల్, అన్న నాకేం చెప్పాడురా? 10 వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు. కోసి కారం పెడతానన్న డైలాగ్ నువ్వు అతికించావు. రే, నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా. భయా గుడ్డు గుడ్డు. ఏంటి అండా అండా, ఇప్పుడు ఎందుకంటే అండా బండా అని అడుగుతున్నా? కోడిగుడ్డే కదా, నువ్వు నాతో రా రాజా, కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా. నువ్వు ఇంకా చావలేదా? గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా? ఎందుకురా నా మీద ఇంత ప్రేమ? ఇంత టెన్షన్ అవుతున్నావు? రమణ గారు ఏమైనా తిట్టారా నిన్ను? కొట్టి మరీ పంపించాడరా. రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడక్కర్లా, నా చెంప చూస్తే చాలు. వాడి గీతలన్నీ నాకు వాతలైపోయాయి. ఎరక్కుమ్మినట్టున్నాడు. నీకు ఇంత గులాందలహరేంటరా? సరే రా. ఎక్కడికి? రమణ నేను తీసుకురామన్నాడు, లేదంటే నా కోసికి ఆరం పెడతాడంట. అయితే బిల్లు కట్టు. రే, నీకు ఈ మధ్య బాగా బలిసింది, ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తాను అనమాట. కెతనా రూపాయా బాయ్? 20 రే. నువ్వా? ఎందుకురా కొండముచ్చులని అవుతావు? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వైజాగ్ లో వాల్ పోస్టర్ అంటించుకుంటూ తిరుగుతావు అనుకున్నాను. ఈ పానీపూరిగడు పరువు తీసేసెట్రా. యా సందీప్, కైసే సబ్ ఠీక్ చల్ రా? నమస్తే సాబ్. హా సాబ్, బడియా అయినా? హా చల్ ఠీక్ హై, మేరే లియే ఏక్ దోసా లగా. ఏంటి ఢిల్లీ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ పోలీసుల దగ్గర డబ్బులు అడక్కో, ఎప్పట్లాగే ఫ్రీగా మిక్కలనే. ఏంటి మార్కెట్ వైపే రావడం లేదు? ఈ వారం వస్తాను సార్. భయ్యా బాగా ఆకలిగా ఉంది, నాకు 2 ఇడ్లీవా? అలా దానికి రా, ఈ సిగ్గులోని బతికెందుకు? ఇప్పుడు మళ్ళీ నాలుగు సార్లు డబ్బులు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ఐసాప్ ఒకటమే కానేసే అచ్చం మరసక్తా సార్. ఇట్లా ఫ్రీగా తినడానికి బదులు ఎందులైనా దొక్కి చావమంటున్నాడు. అచ్చి పరివారమే పైదా హువా కోయి భీ పొకెట్ మే నయీ ఖాతే అభిదే. ఇప్పుడే ఉంటున్నాడు సార్. మచ్చి కుటుంబంలో పుట్టిన వాడెవడైనా ఫ్రీగా తిండట. ఐసా బేషరం కమ్ కర్నేసే అచ్చా మీరే పావు ధోకే పానీ పీసట. ఇప్పుడే ఉన్నాడు సార్. ఇటువంటి సిగ్గు లేని పనికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగమంటున్నాడు.
ఇప్పుడు ఇక్కడ తిన్నదే మన ఇద్దరమే. ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను, ఇదిగో నా దగ్గర ఉన్నాయి. సో నేను ఓసిలో తినలేదు. మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది? రండి సార్, రండి, అందరూ రండి. ఆలోచించిన ఆశాభంగం, అందరూ ఆఖరి చూపు చూడండి. చూసారా చూసారా, మూసేస్తున్నాం మూసేస్తున్నాం.